ఆనంద కర్పూర నీరాజన కాంతుల మధ్య కనిపిస్తూ ఉన్నది. సువర్ణ వర్ణమయమైనటువంటి తల్లి యొక్క వైభవం, అద్భుతమైనటువంటి దివ్య వర్ణ శోభ, అలమేలు మంగమ్మ వాహన సేవలలో గజవాహన సేవ అత్యంత ఘనమైనది. భక్తకోటి ఈ వాహనాన్ని దర్శించి తరించాలని చెప్పి అలా వీక్షిస్తూ ఉన్నారు. కొన్ని సంప్రదాయాల ప్రకారం ఐరావతం పాలకడలిలో అమృతమథనం జరిగిన వేళ లక్ష్మీదేవితో పాటు జన్మించింది. గజం మహదైశ్వర్య సూచకం, అందుకే ఆ గజాంతం ఐశ్వర్యం అని ఆర్యోక్తి. పాల సముద్రంలో ప్రభవించిన శిరుల తల్లికి గజరాజులు భక్తితో అభిషేకించుడగా వెంకటేశ్వర తల్లి గజవాహనంపై కనిపిస్తూ ఉంటే భక్తులందరికీ కూడా ఈరోజు ఆనందం అర్ణవమవుతోన్నది. తిరుపతి పురాధిదేవతగా అలమేలు మంగమ్మను భావన చేస్తారు. అమ్మ ఆనందాన్ని తీసుకొస్తూ ఉన్నది, మనందరికీ దివ్యానుభూతులను పంచుతూ ఉన్నది. చక్కని తిరునీరాజన కాంతుల మధ్య అలమేలు మంగమ్మ యొక్క మనోజ్ఞ స్వరూపాన్ని వీక్షించేటువంటి భాగ్యం కలిగింది. తులలేని ప్రతిలేని బంగారు వస్త్రాలను ధరించి అనేక రకాలైన ఆభరణాలను అలంకరించుకుని అందంగా ఆనందంగా అమ్మ దర్శనమిస్తూ ఉన్నది. పవిత్రమైన ఓంకారాదిగా ఉన్న బీజాక్షరాలలో పరిపూర్ణంగా నిక్షిప్తమై వెలుగొందుతూ ఉన్నటువంటి శిరుల తల్లి దివ్యభూషిణీం తాపత్రయ నివారిణీం గజవాహనమారూఢాం వందే.